భారత్లో ఐసిస్ ఆల్ ఖైదా ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి ఐక్యరాజ్యసమితి విస్తుపోయే వాస్తవాలు వెల్లడించింది ఒక కేరళ కర్ణాటకలోనే చెప్పుకోదగ్గ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారని ఆయా ఉగ్రవాద సంస్థలపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన విశ్లేషణ నివేదిక తెలిపింది భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్లో కలిపి నూట యాబై నుంచి రెండు వందల మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఉన్నారని భారత ఉపఖండంలో వారంతా దాడుల కోసం పనిచేస్తున్నారని హెచ్చరించింది భారత ఉపఖండంలో ఖైదా తాలిబాన్ గొడుగు కింద పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది ఉపఖండంలో పనిచేస్తున్న ఖైదా సంస్థ గత ఏడాది మే నెలలో భద్రతా దళాల చేతిలో హతమైన తమ నేత ఆసిమ్ ఉమర్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించింది